పై పొరి గురించి రానని పగలాడైతుండే. అన్నా ఎట్లా ఉండేటోని ఎట్లా అయిపోయినావనా? ఇదే ముచ్చటరా? ఆ నర్సింగాన్ని గ్యాంగ్ చూసిరానుకో నవ్వుతారానా? నేనే లీడర్ అయితే మంచి ఉండనేమో. ఐ లవ్ యూ. ఓ ఏం లాయరు మర్చిపోయిన అయ్యారా? అన్నని కొట్టు తీసుకోవా తీసుకురాపో. గట్టలేదు వాళ్ళ కోసం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ భద్రా. ఐ లవ్ యూ భద్రా. ఏంట్రా ఈరోజు కోర్టుకు వెళ్ళాలి అయితే వెళ్ళు. కేసు నా మీద కాదు నీ మీద. రే కేసు గీసని నా మూడ్ స్పాయిల్ చేయకరా. మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఏం లాయరు ఏం చెప్పిండు? హలో బాబాచీనా, మొత్తం ఒక 15 బిర్యానీలు సెంట్రల్ లైబ్రరీకి పంపించు. రే 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 ఆగండ్రా, మీరందరూ ఎక్కడికి? ఫైటింగ్ వెళ్తున్నావా? రై మీరిద్దరు అనరా. మీరు ఇక్కడ వాళ్ళు ఒక రొమాంటిక్ యాంగిల్ చేద్దురు కానీ. దా హాయ్. హాయ్. హలో. తగ్గింది. అవును అన్న, నేను ఎదగానికి చాలా కష్టపడిండు, ఇప్పటికి దొరికారు. నన్ను వెతకడం ఎందుకు? అది సిగ్గిస్తుంది. ఐ లవ్ యూ. వాట్? చేతి గాయమైందని కట్టుకడితే ఐ లవ్ యూ చెప్తావా? బుర్ర పనిచేయట్లేదా? చేతికి గాయమైందని కట్టుకట్టావు, అది నా గుండెకి గాయం చేసింది. ఆ పరిస్థితిలో నువ్వే కాదు ఎవరున్నా అలాగే చేసేదాన్ని. ఎవరెవరికి కట్టుకట్టావు అది నాకు అనవసరం. నా చేయి పట్టుకున్నప్పుడే నా దాని అనిపించావు, అందుకే ప్రేమించాను. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను కూడా ప్రేమించాలి కదా. అయితే ప్రేమించు. ఎవడు పడితే వాడి మీద, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది ప్రేమ కాదు. నీకు నా మీద ఎందుకు వస్తుంది ప్రేమ? ఆ రోజు బస్సులో చూసా, నీ పక్కనే కూర్చొని ఫోన్లు మార్చి మార్చి మాట్లాడారు కదా, వాడి మీద వస్తుందా ప్రేమ? నేను ఫిక్స్ అయ్యాను, నీకోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీ. మధ్యలో ఎవ్వడొచ్చినా లేపేస్తా. వాలా చూసుకుందాం. వావ్, ఒక అమ్మాయిలో ఇంత అందమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఊరుకోండి సార్, ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక్కడ అడగొచ్చా? అడుగు డార్లింగ్. నిజంగా ఇస్తారుగా? అడుగు డార్లింగ్, నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను. నువ్వు అడగకుండా అడిగేస్తున్నాను. మరి అడుగు. మరి అదేమీ లేదు సార్, మా నాన్నగారి దూరం చుట్టూ ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. ఏజ్ ఎంత ఉంటుంది? 70 ఇయర్స్ ఉంటుంది సార్. బాల్డ్ హెడ్ ఉందా? అసలు జుట్టే లేదు సార్. నీకేమవుతాడు? వరుసగా అన్నయ్య అవుతాడు సార్. అయితే నో ప్రాబ్లం, చెప్పు అతనికి ఏం కావాలి? అది ఆయన బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ కావాలి సార్. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయానికి అంత రిక్వెస్టింగ్ అడగల. ఎంత లోన్ కావాలి? 70 లాక్స్. ఆఫ్టర్ ఆల్ 70 లాక్స్. సింహాచారి యాక్చువల్ చాలు కానీ ముందుకురా సార్. అర్జెంటుగా నా హంస డార్లింగ్ కి 70 లాక్స్ అరేంజ్ చేయి. ఎక్కడి నుంచి? కంపెనీ అకౌంట్స్ నుంచి. ఎత్తి కొడితే అన్ని అకౌంట్స్ లో కలిపి 60,000 ఉన్నాయి. 60,000? 200 కోట్లు పెట్టుబడి పెడితే 60,000? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. మనం అప్పులు ఇవ్వడమే గానీ అవి తిరిగి రావడం లేదు కదా. ఏ వసూలు చేసే దమ్ము మీకు లేదా? మనకి ఇక్కడ వేరే పని ఉంది కదా సింహాచారి. అంటే మా అన్నయ్యకి లోన్ రాదా సార్? వాట్ డు యు మీన్ యార్? ఐ యామ్ హియర్, డోంట్ వర్రీ సింహాచారి. సార్ మనకు లోన్ కట్టకుండా బాకీలు ఎగవేస్తున్న వాళ్ళ లిస్ట్ మొత్తం అర్జెంటుగా తయారు చేయి. సింగీస్ కింగ్ 81 లాక్స్, రామదాసు 60 లాక్స్, పోకిరి 70 లాక్స్, ఛత్రపతి 1 crore 12 lakhs, రాంబో
2.5 crores. Magathira, 40 lakhs. Don, 1.75 crores. Simhadri, 1.1 crore. Shivaji, 15 lakhs. Bunny, 50 lakhs. మొత్తం 84 మంది, టోటల్ అమౌంట్ 65 crores, ఇంట్రెస్ట్ తో కలిపి 71.07 crores. వీళ్ళందరినీ ఎలాగైనా పట్టుకోవాలి. అది జరిగే పని కాదు. ఇలా నా వంక సీరియస్ గా చూడడం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారా? చూశాగా. ఏం చూసారు? ఆడెవడో గాని మిమ్మల్ని ఎరిపాప చేసి అన్ని వేషాలు ఒకడే వేసాడు. అన్ని వేషాలు ఒకడే? ఎవడు వాడు? ఏం చేస్తున్నారా? నిన్నే ఫాలో అవుతున్నావు. నేను అడిగింది బతకడానికి ఏం చేస్తున్నారు? మీ దగ్గర పని చేస్తున్నావు సార్. పని చేయడానికి నెల నెల జీతాలు తీసుకుంటున్నారు, సంవత్సరంలో ప్రతి పండుగకు బోనస్ తీసుకుంటున్నారు, కానీ తప్పు చేస్తున్నారు. ఏం తప్పు జరిగింది సార్? ఇప్పటి వరకు మన సిటీలో ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ తీసుకున్నాం? ఉన్న అన్ని బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టాం. మరి ఈ బ్యాంకు నుంచి వదిలేశారు? పని ఒత్తిడి ఎక్కువైందా? ఒళ్ళు కొలిసిందా? కడుపు కనంది నర బిర్యానీ తింటున్నారా? టెల్ మీ అయితే ఈ బ్యాంక్ లో వర్కౌట్ అవుదని వదిలేసాం. ఏ ఎందుకని? ఇది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి ఇస్తుంది. అదేం బ్యాంక్? బ్లడీ బ్యాంక్. నో బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కిడ్నీ బ్యాంకు, గుండె బ్యాంకు అని పేర్లు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదరా. షిట్.